ఎవరంటే అత్తగారి ఇంట్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటది. కానీ అల్లుడే ప్రత్యేకం అయితే ఆ ఇంట్లో సిచ్యువేషన్స్ ఎంత సరదాగా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ స్టీవ్స్. లెట్స్ వెల్కమ్ దేర్. ఇది మాకు దశహరా స్పెషల్. ఈ చీరలో నేను ఎలా ఉన్నాను? నిన్నటి వరకు ఐశ్వర్యరాయ్ అందగత్ అనుకున్నాను, ఇప్పుడే తెలిసింది కత్రినా కూడా అందంగా ఉంటదని. రాసిందే 10 సార్లు రాస్తారు. ఏమైందండి? కింద సంవత్సరం రాస్తే మళ్ళీ రాశారు. ఇప్పుడు ఏం రాశారు? హ్యాపీ దసరా అని. హ్యాపీ దసరా అని పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి ఫోన్ చేసా పండుగ రమ్మని. చేశానండి, వస్తున్నారు. ఆన్ ది వే. జీవితం చెప్పేంజ్ పెట్టండి. బాగున్నావా అమ్మాయి? అబ్బా లేదండి, మారిపోయింది. బాగున్నాను. లేదా నేను రాసి రంపాన పెడుతున్నట్టు ఇవ్వండి చూస్తున్నావు. చెప్పు. సూత్తో కూర్చున్నాను, మందేసి కొడుతున్నాడు, సిగరెట్ లో కాలుతున్నాడు. ఏమండి ఫ్లోలో అన్ని నిజాలు చెప్తున్నారు. కావిడి కావిడియా? సీరియస్. రండి కూర్చోండి. మన ఇల్లు ఏంటి, లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ కొంచెం పెద్దగా ఉండటం ఏంటి పరిస్థితి? రోడ్ ఎక్స్టెన్షన్ కొంచెం పెరిగిందిలేండి. రోడ్ ఎక్స్టెన్షన్ కొంచెం పెరిగిందిలేండి. మీరు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, పెద్దలు కూడా వస్తున్నారు. పెద్దలు చెప్పలేదా నువ్వు? చెప్పాను. చెప్పా కదా, నేను ఫోన్ చేస్తాను, అతను రావద్దని చెప్తాను. ఫోన్ చేసి చెప్పండి రావద్దని చెప్పని. పిచ్చి పిచ్చి నాటకాలాడతారా? ఆడికి ఇంట్లో ఉంటే నేను ఉండను. నేను చూసుకుంటానండి. ఫోన్ చేసి పెట్టండి. మీరు ఫ్రెష్ అవ్వండి లోపలికి వెళ్ళి. సాలంగా నీళ్ళు అడిచేయి. తాలిపట్టు ఏంటి? మీరే అన్నారు కదా అమ్మాయికి బరువులు గిరువులు ఏం మోయించొద్దు అని చెప్పి, అందుకని ఆ మెడలో వేసుకున్నారు. అయినా నాకు ఎంత బాగుందో ఇది మాయ గారు. బాగున్నావు అబ్బాయి? అలిగాడు అబ్బాయి అంటావేంటి? ఏమ్మా బాగున్నావా? ఏమ్మా బాగున్నావా? మీరేంటి ఒకరొచ్చారు అమ్మాయిది? అమ్మాయి వెనకాల బండికి వచ్చేస్తానండి. పిన్ను వంటకాలు ఇన్ని వంటకాలు ఉంటాయి కదా అత్తయ్య గారు, ఏమనుకుంటాం ఈ రోజు? పిన్ను వంటకాలు అరిశలు బూరలు చేద్దాం అనుకుంటున్నాను అమ్మా. నువ్వు వచ్చేసాక లక్షణంగా సాయం చేస్తాం. సరే అత్తయ్య గారు. అత్తయ్య గారు రోజు రోజుకి మీరు ముసలి అయిపోతున్నారు ఏంటి? ఆపండి. మాయ గారు అంటే కొత్త బట్టలు తీసుకోలేదు మీరు? తీసుకోవాలి. ఇంకా తీసుకోలేదు. మీరు అలాగే అంటారని చెప్పేసి వచ్చేటప్పుడు మన షాపింగ్ మాల్ కొత్త బట్టలు తీసుకున్నాను. అవునా? ఏవి? ఇదిగో ఎలాగున్నాయి చెప్పండి. ఇదిగో ఎలాగున్నాయి చెప్పండి. మార్పులేని వచ్చాయా? ఆ మధ్య నెయిల్ పాలిష్ చేసుకున్నాను కదా. అవును. మానేశారు? మానేశారా? ఓరింటాకి పెట్టుకుంటున్నాను. మీరేమో కాలేజ్ లో మాస్టర్ అంటున్నారు. అవును మాయ గారు. మరి పిల్లలకి స్పోర్ట్స్ ఎలా నేర్పిస్తాను కదా? ఏంటి మాయ గారు అలాగే అవమానిస్తారంటే? మేము మామూలు చేయము. చెప్పాలి మీకు. చెప్పండి, ఏం నేర్పిస్తారు? మీకు ఏది కావాలో అలాగే నేను చెప్తాను. షార్ట్ ఫుట్. షార్ట్ ఫుట్ ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుని వెనక మాల పెట్టుకొని ఇది ముందు మాల పెట్టుకోవాలి. పెట్టుకొని అడుగులో అడిగేసి అడుగులో అడిగేసి వెళ్ళిపోవాలి. ముందు ఎలాగా అడిగేసి? అదే కింద వేస్తారండి. కింద వేసి 3 సార్లు తోస్తాను, దూరం వెళ్తాను. మరి కబడ్డీ ఎలా ఆడతారు? కబడ్డీ ఇంకేముంది, మనం వెళ్ళాం. ఎవరిని వస్తే లాగేస్తాం, ఎవరిని వస్తే లాగేస్తాం అంతే. లాంగ్ జంప్ ఎలా అండి? లాంగ్ జంప్ ఇంకేముంది, సేమ్ 2 పైకి ఎత్తుకోవాలి. ఎత్తుకొని దీన్ని లాంగ్ జంప్ అంటారా? మీరు లాంగ్ లో ఉన్నారు, ఎక్కడ జంప్ చేస్తే లాంగ్ జంపే కదా. ఇంటి చిన్నలాడు గారు వచ్చారు, మీరు ఉంటే అతను ఉన్నారు, సో అందుకేనే మీరు. ఏ హట్ అయ్యాడబ్బా పెద్దల్లుడు. నేను మాత్రం అల్లుడు కాదు అమ్మాయి గారు. పెద్దల్లుడు పెద్ద పిల్లలు ఇచ్చారు, ఆ మాత్రం పండగ రాకూడదు అమ్మాయి గారు. న్యూఢిల్లీ కాశ్మీర్ లో కూడా నా అంతలు ఉండు అసలు పండగ వచ్చే రావద్దు అంటాడా? అది కదండి నా పరువు పోదండి. ఒక్కసారికి అంటే ఈ 2 డేస్ అతను కనిపించుకుంటుంటే చాలు, మీరు వెళ్ళిపోవద్దు, కనిపించొద్దు అంతే. సర్లేదు, మా బతుకులు ఏడ్చారు, మా సంసారాలు ఏడ్చారు. అదే మా ఆయన గారు, మా పిల్లలు గారు వచ్చి మా గారు జరిగేదే కాదు. మా ఆయన గారు
లోపలికి వెళ్ళిన అల్లుడు గారు. ఏమే ఆడు బయట రాకుండా చూసుకో, ఈడు బయట రాకుండా నేను చూసుకుంటా. అదేందా ఇద్దరు అయ్యారంటే ఏదో ఒకలా మేనేజ్ చేద్దాం పదండి. ఏంటో ఇల్లేంటో ఈ సర్దు మాటలు. బాబు గారు బాగున్నారా? ఏమైంది బాబు గారు? అబ్బా చెప్పండి. బాగారు అంటే బాగారు అక్క నచ్చు కదా. అదే కానీ అక్క చెల్లి చీరపాలే ఉంది ఎక్కడ కొన్నావు? ఇది లతా గారి దగ్గర వర్క్ చేయించాను. లతా గారి దగ్గర చీరలు బాగుంటాయండి. ఆవిడ దగ్గరే మొత్తం. అవునా, నాకు ఒక చీర వచ్చు కదా మంచికి. అయ్యో ఇస్తాను ఉండండి. ఇదిగోండి బాబు గారు, అక్క బాబు గారు ఇదిగోండి. నేను కట్టుకొని వస్తాను. కాఫీలు టీలు పెట్టాలంటే మా తర్వాతే, మామూలు ఉండదు అసలు. కీ పెట్టమంటే ఇదేంటి చీర మార్చుకుని ఎంత చెప్పడ. అల్లుడు గారు, మామయ్య గారు, ఎక్కడ ఉంటే మీరు వచ్చే రెడీ కొంప తీసి టీ తీసుకోండి. నాకేదో కన్ఫ్యూజన్ ఉందండి. నాకు అలాగే ఉందండి. టీ నాకు ఇచ్చాడు, నాకు హెడ్ఏక్ ఉంది. మీరు పడుకోండి, రేపు మళ్ళీ మాడుకుందాం. కౌసల్యా సుప్రజా రామ భూప సంధ్యా ప్రవర్తతే అబ్బో ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. బాగున్నారే మాయ గారు. అల్లుడు గారు చెప్పండి. అల్లుడు ఎప్పుడు వచ్చారు? ఇప్పుడు వచ్చారా? ఏదో అటకాలు ఆడుతున్నారు. మీరు చెప్పలేదండి ఫోన్ చేసి రావద్దని. ఏడుస్తున్నాడండి. ఏడుతాడు మోహన్ చోట పండగ మీకేనా? మాకు లేదు ఆ పండగ. పొద్దున పొద్దున లేచి ముగ్గేయడం తప్ప, సాంబ్రాణం పెట్టుకోవడం తప్ప, ఇల్లు అలంకరించడం తప్ప, శుభంకరంగా ఉండడం తప్ప, ఇల్లు అంతాను ప్రతిసారి నా మీద పడిపోతారు. ఏంటో నాకు తెలియక లేకపోతే ఏంటి మాయ గారు ప్రతిసారి మీరు రండి. నువ్వు పద లోపల పద. నువ్వు వాడి పెద్దలుడితే ఇప్పుడు ఏదో తేడా జరుగుంటుంది, లేకపోతే ఆడ రియాక్ట్ అవ్వడం అలాగా. నేను మీకు ట్రైనింగ్ ఇస్తాను, కొంచెం అబ్బాయిలో బిహేవ్ చేయండి చాలు అంతే. మీకు ఇప్పుడు బాగా కోపం వచ్చింది అనుకోండి, లోపల రగిలిపోతుంది, అప్పుడు మీరు ఏం చేస్తారు? కోపడతాను. ఎలా కోపడతారు? ఇప్పుడు ఆల్రెడీ కోపడతాను, తెలియట్లేదు మీకు. ఇప్పుడు చూడు, నేను కోపడతాను. ఏంట్రా ఏంటి నరికేస్తా నాతో పెట్టుకున్నామంటే? ఇలా 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 ఎందుకలాగా నరికేస్తాను మరి. జస్ట్ వాకింగ్ స్టైల్ మార్చండి. అలా కాదు మాయ గారు, మీరు తప్పు నడుస్తున్నారు. చెయ్యి పైకి లేపాలి, ఇది కొంచెం పైకి లేపాలి. ఇప్పుడు నడవండి. నాకు వస్తుంది కదరా, ఒక పంచండి. స్టైల్ గా సాఫ్ట్ మీద కూర్చొని మేనేజ్ చేస్తాను. ఇలా కాలు మీద కాలుస్తుంది, జస్ట్ ఇలా ఉండండి చాలు. కూర్చోండి అల్లుడు గారు, ప్లీజ్ కూర్చోండి. సౌండ్ కాలు మీద కాలు వేసుకోండి. ఆడు వచ్చాడు పరుపు పొద్దుగా వచ్చేస్తాడు, బయలుదేరాడు. మంగళసూత్రుడేనా మీలాగో బరి తగ్గించి వెళ్ళిపో మగడం అని చెప్పుకోవడానికి మా దగ్గర మా ఉంటాయి. పైకి ఏంటి దబ్బా ఎత్తారంటారు? ఎందుకు అలాగా డబ్బా ఇచ్చేది? అమ్మాయికి నోరు మూసుకోండి. నువ్వు మంచి డైలాగ్ చెప్తా, చెప్తారా? మొగోళ్ళని చెప్పాలి, చెప్తావా? ఇప్పటిదాకా ఆకలితోని వేటాడి పులిని చూస్తుంటావు, ఆవేశంగా వేటాడి పులిని చూస్తుంటావు, నోరు తెరిచి ఆశగా వేటాడి పులిని చూస్తావా? 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 చూపించి వస్తాం. డాన్స్ చేస్తారండి అతను. డాన్స్ తీస్తాడు. ఏ పాట పెడతారు? పెట్టండి. అతను వేసి పాడేస్తా. మైకిల్ జాక్సన్ సాంగ్ డేంజరస్ కేస్తావా? వేస్తాం చూడ. మైకిల్ జాక్సన్ సాంగ్ డేంజరస్ పెట్టండి. పెద్ద చిన్న లేదు, పెద్దలను కొడతావు. ఇంట్లో ఒక ఆడమ్మ వచ్చింది, ఎలా చూసుకోవాలో తెలియదు. మడిపోను,
ఏమండి రమ్మన్నారు చూసారా చూసారా ఆడు బుద్ధి బాగా నచ్చుకోలేదు డాక్టర్ ఎందుకు పెద్ద ఇంట్లో ఆ మాత్రం హెల్ప్ చేయలేమేంటి మేము నోట్లో నోరు పెడతాడు పడిపోతే ఊపిరిచ్చి బతికించాం ఎవరండి ఆ దేవుడు అతను ఎంత కష్టపడ్డాడంటే నోట్లో నోరు పెట్టి ఉదరండి మీకు దరిద్రుడు సిగ్గు ఉందా నోట్లో నోరు పెట్టి బతికించాడండి సీను బాగా చేసావు సుధీర్ అండ్ రామ్ ప్రసాద్ అండ్ మోహన్ బాగా చేశారు వెరీ గుడ్ రోజా గారు ఏ స్కిట్ అయినా కూడా నీ గెటప్ తో సగం చంపేస్తావు ఆ తర్వాత నీ స్లాంగ్ తో చాలా బాగుంది థ్యాంక్ యూ రోజా గారు థ్యాంక్ యూ సో మచ్ సుడిగాలి సుధీర్ అండి.